క్లీనరీ సభ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది పబ్లిక్ లో. ఆల్రెడీ ఊహించిందే, కానీ వాతావరణం సహకరించకపోయినా కూడా ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పెద్ద సక్సెస్ అయిందనేది. మాకు ఎన్నికల పైన ఎప్పుడు ఆలోచన లేదు, కేవలం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలనే ఈ ప్లీనరీ సమావేశం. జగన్ గారు ఇచ్చిన, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశంతో కార్యకర్తలకు అందరికి కూడా బ్రహ్మాండమైన భరోసా వచ్చింది. ఇంకా ఈ ధైర్యం చాలన్న, జగన్ సార్ చెప్పినట్లనే ఖచ్చితంగా ఇంతకు ముందు ఎన్నికల కన్నా మంచి రిజల్ట్ ఉంటుంది. అధ్యక్షుని కింద ఆయన అనుకుంటారన్న, మా దేవుడు అంటున్నారు కార్యకర్తలు, ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు మా దేవుడు అంటున్నారు. అటువంటి వ్యక్తి జీవితకాలం మాకు అధ్యక్షుడిగా ఉండాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కోరిక. ఈరోజు ఈరోజు అది కూడా జరిగిపోవడం, సాఫీగా జరిగిపోవడం నిజంగా మా అందరి అదృష్టం. ప్రకృతి సహకరిస్తే, మంచి మనసుతో ఏ పని చేసినా కూడా అది విజయవంతమవుతుంది. జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సకాలంలో వర్షాలు పడుతున్నాయి, మంచి పంటలు వస్తున్నాయి, కాబట్టి దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నాం. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది పబ్లిక్ లో. ఆల్రెడీ ఊహించిందే, కానీ వాతావరణం సహకరించకపోయినా కూడా ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పెద్ద సక్సెస్ అయిందనేది. మాకు ఎన్నికల పైన ఎప్పుడు ఆలోచన లేదు, కేవలం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలనే ఈ ప్లీనరీ సమావేశం. జగన్ గారు ఇచ్చిన, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశంతో కార్యకర్తలకు అందరికి కూడా బ్రహ్మాండమైన భరోసా వచ్చింది. ఇంకా ఈ ధైర్యం చాలన్న, జగన్ సార్ చెప్పినట్లనే ఖచ్చితంగా ఇంతకు ముందు ఎన్నికల కన్నా మంచి రిజల్ట్ ఉంటుంది. అధ్యక్షుని కింద ఆయన అనుకుంటారన్న, మా దేవుడు అంటున్నారు కార్యకర్తలు, ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు మా దేవుడు అంటున్నారు. అటువంటి వ్యక్తి జీవితకాలం మాకు అధ్యక్షుడిగా ఉండాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కోరిక. ఈరోజు ఈరోజు అది కూడా జరిగిపోవడం, సాఫీగా జరిగిపోవడం నిజంగా మా అందరి అదృష్టం. ప్రకృతి సహకరిస్తే, మంచి మనసుతో ఏ పని చేసినా కూడా అది విజయవంతమవుతుంది. జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సకాలంలో వర్షాలు పడుతున్నాయి, మంచి పంటలు వస్తున్నాయి, కాబట్టి దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నాం.